కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో వెలిసిన భద్రావతి భావనారాయణ స్వాములవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. నూట ఇరవై సంవత్సరాల చరిత్ర గల దేవస్థానం ఇది. మేము సంవత్సరాలకు ముప్పున గురి, మళ్ళీ మేము 30 సంవత్సరాలైంది ఇక్కడ గుడి కట్టుకొని. సంవత్సరము వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాల కార్యక్రమం 9 రోజులు చేస్తాం. మేము మా కుల బంధువులు అందరం కలిసి కట్టుగా మేము చేసుకుంటాము. మేమే అంత డబ్బులు పెట్టుకొని చందాలు వసూలు చేసుకొని ఈ కార్యక్రమం బాగా చేస్తున్నాం మేము. కాబట్టి కుటుంబంగా 9 రోజుల కార్యక్రమం, కళ్యాణము, తేరు, అవన్నీ కార్యక్రమాలు కూడా అన్నీ ఉంటాయి. పులివాహనం నుంచి తేరు వరకు మోహిని వేషకము, గరుడ వాహనము, తర్వాత తేరు, ఏను కళ్యాణం రోజు ఏనుగా, ఏను మీద అంబారి, అంబారి మీద దేవుడు, పెద్ద బ్రహ్మాండమైన మెరవం జరుగుతుంది, గ్రామం అంతా తిరుగుతుంది. ఇట్లా కార్యక్రమాలు అన్నీ కలిసి మేము చేస్తూ ఉంటాము. డేట్ వచ్చేసి కళ్యాణం వచ్చేసి 10 మంగళవారం రోజు, 11 తారీఖు తేరు, 12 తారీఖు మహానైవేద్యాలు, 13 వచ్చేసి ప్రసాదాలు. భావనారాయణ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులము బ్రహ్మోత్సవ సందర్భంగా ప్రతి 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫస్ట్ రోజు పుట్ట బంగారు, 2వ రోజు ధ్వజారోహణము, 3వ రోజు శేషవాహనము, 4వ రోజు హంసవాహనము, 5వ రోజు చంద్రప్రభ వాహనము, 6వ రోజు సూర్యప్రభ వాహనము, 7వ రోజు పులి వాహనము, 8వ రోజు మోహిని వారు. ప్రతి ఒక్క ఇంటికి స్వామివారు పోయి అందరి కష్టాలు తీర్చేవారు. అట్లా మరుసటి రోజు కళ్యాణం, 10వ తారీఖు కళ్యాణం జరుగుతుంది. 11 రథోత్సవము, 12 తేదీ రథోత్సవము, 12వ తేదీ మహానైవేద్యాలు, తదుపరి చక్రస్నానము, వసంతోత్సవము, తీర్థప్రసాదాలు జరుగుతాయి. వచ్చేసి స్వామి